नमस्कार ना पेर नंदकुमार अंडी नेनु सदरन स्पाइस ग्रूप आफ् होटल्स मेनेजिंग डायरेक्टर गा होटल बिजनेस चेस्तुन्नानंडी गत 15-20 इयर्स नुंची तेलंगाणलो मरी आंध्रालो नाकु चाला होटल्स उन्नायंडी सो इक्कड ई रोज इक्कड इश्यू एंटंटे फिलिम नगर लो ओक 1000 गजाल स्थलंलो सुरेश बाबू गारु माकु लीज़ कियडं जरिगिंदी 1200 గజాలు వాళ్ళ బ్రదర్ హీరో వెంకటేష్ గారు లీజ్ చేయడం జరిగింది 2014లో మేము లీజ్ తీసుకున్నామండి లీజ్ తీసుకున్న తర్వాత దాన్ని 2016లో వాళ్ళు రెన్యువల్ చేయడం జరిగింది 18లో కూడా వాళ్ళు రెన్యువల్ చేయడం జరిగింది సో వాళ్ళు అప్పుడు ఒక ప్రపోజల్ పెట్టారు మేము ఈ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నాము సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి అని చెప్పారు సో మేము ఇప్పుడు అప్పుడు ఏం చెప్పామంటే లేదండి మేము ఇప్పుడు చాలా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇప్పుడే బిజినెస్ సెట్ చేశాము మీకు ఇప్పుడు కొనలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పాము సో అప్పుడు వాళ్ళు మేము వేరే వాళ్ళకి అమ్ముతాము అన్నప్పుడు మేము అన్నాము మా లీజ్ ఎలా అయితే కంటిన్యూ ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముతారండి అని మేము వాళ్ళతో కొద్దిగా విభేదించామండి అప్పుడు తను ఎట్టన కంపల్సరీ కొనుక్కోవాల్సింది అన్నప్పుడు మేము సరే అని చెప్పి కొనుకోవడానికి ప్రిపేర్ అయిపోయి అతనితో ఒక 1-1.5 ఇయర్ నెగోషియేషన్ స్టార్ట్ చేశామండి ఎందుకంటే రోజు ఒక రేటు అంటే మామూలుగా 2017 ఆగస్టు నుంచి తను స్టార్ట్ చేశారండి ఒకరోజు 120,000 చెప్పడము గజానికి మరుసటి రోజు వెళ్తే 130,000 చెప్పడం ఈ విధంగా మమ్మల్ని ఒక 1 ఇయర్ వరకు రోజు కంటిన్యూగా రామానాశివుడి యొక్క దిప్పి అక్కడ రోజు ఒక రేటు చెప్పడము డబ్బులు తీసుకెళ్తే రీచేంజ్ చేయకపోవడము మరి అగ్రిమెంట్ చేయకపోవడము మేము లోన్ తీసుకుంటామంటే మాకు సహకరించకపోవడము ఇట్లా చేశారండి సరే అయినా కూడా లాస్ట్కి ఫైనల్లీ 2018 నవంబర్లో మేము హీరో వెంకటేష్ గారితో ఒక అగ్రిమెంట్ మన లీజ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాము తర్వాత సురేష్ బాబు గారితో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఇంటర్ అయ్యామండి ఇంటర్ అయినప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకొని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు రేట్ ఎక్కువ వచ్చిందని చెప్పి వాళ్ళు వేరే వాళ్ళకి కూడా అగ్రిమెంట్ చేయడం జరిగిందండి అప్పుడు నేను 2018 డిసెంబర్లో సిటీ సివిల్ కోర్ట్ని ఆశ్రయించడం జరిగింది అక్కడ మాకు 4th సీనియర్ జడ్జి గారు మేడం గారు మాకు ఒక మంచి ఆర్డర్ ఇచ్చారు నాట్ టు ఇంటర్ఫేర్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు సో అప్పటి నుంచి మాకు వాళ్ళకి మధ్యలో కోర్టులో నడుస్తుందండి ఇప్పుడు నేను రెంట్ కూడా కోర్టులోనే డిపాయిడ్ చేస్తున్నాను ఇలాంటి తరుణంలో వాళ్ళు 2018 కోర్టు ఆర్డర్ ఉన్నప్పటి నుంచి 2021 ఎండింగ్లో కోర్టుని మిస్ప్రజెంటేషన్ చేసి తర్వాత నాకు అగ్రిమెంట్ ఉన్న తర్వాత ఇంకొకరికి అగ్రిమెంట్ ఉన్న తర్వాత 2 అగ్రిమెంట్ పక్కన పెట్టేసి 2021లో తన ప్రాపర్టీని తన పరపతి ఉపయోగించి రాణా దగ్గుబాటి పేరు మీద రీచేంజ్ చేయడం జరిగిందండి ఇప్పుడు దాంట్లో రాణా దగ్గుబాటిని మొన్న కోర్టు నోటీసులు ఇచ్చి పిలవడం జరిగింది సో ఈరోజు కూడా కోర్టు రాణా దగ్గుబాటిని రమ్మని చెప్పింది తను ఏదో మరి ఎక్కడ ఉన్నారని చెప్పి రాలేకపోయారంట సో దానికి గాను నేను ఇక్కడ వచ్చానండి ఈరోజు కోర్టుకు వచ్చాను ఈ విషయమే మీతో పంచుకుంటున్నామండి రకరకాలుగా నన్ను షార్ట్ కట్ ఆఫ్ ఎవిక్షన్స్ మేము అన్నాము చూడండి న్యాయం కోర్టు చెప్తుంది కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము చేయడానికి రెడీ ఉన్నామని చెప్పి చెప్పాము అయినా కూడా వాళ్ళ మేనేజర్స్ కానీ వాళ్ళు కానీ రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి షార్ట్ కట్ మెథడ్లో ఎవిక్షన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నారండి మేము దాని గురించి మీకు చెప్తున్నామండి అవునండి ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కోర్టుకు కౌంటర్ వేస్తా అని చెప్పి 2 వారాలు గడువు తీసుకొని ఆ గడువు లోపల రిజిస్ట్రేషన్ చేశారని చెప్పి ఆ డాక్యుమెంట్ వేశారండి సో ఇంకోటి ఏంటంటే నేను ఇంకో విషయం ఏం చెప్తున్నానండి నాకు 120,000 చెప్పాడండి అది అలా తీసుకెళ్ళి 180,000 తీసుకొచ్చాడు 180,000 నాకు 2018 అమ్మినప్పుడు సార్ ఈరోజు 2022 మార్కెట్ తగ్గిందా పెరిగిందా మరి కొడుకు పేరు మీద ఏ విధంగా 95,000 వాల్యూతో చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అంటే ఇటు రిజిస్ట్రేషన్ శాఖను మోసం చేయడము తర్వాత అటు కోర్టును మోసం చేయడము అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అయితే ఏం చేసినా నడుస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను మీడియాతో చెప్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి ఆయన హీరో మాధవి శర్మ పేరు మీద 2008 తీసుకున్నాడు సరే ఓకే అది ఎందుకు తీసుకున్నాడు ఎట్లా తీసుకున్నాడు తెలియదు 2008 తీసుకున్నప్పుడు అది అతడు ఏజీపీ వేసుకున్నాడు ఎందుకంటే జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి ఎనీ కోఆపరేటివ్ సొసైటీ కానివ్వండి ఒక ఆర్టిస్టుకు ఒకటే ప్రాపర్టీ ఉండాలంటే అలొకేషన్ ఉంటుందని చెప్పి ఒక బైలాస్లో ఉందంట సో ఆ బైలాస్ విరుద్ధంగా వెళ్ళొద్దని చెప్పి తన పేరు మీద సేల్ డీడ్ చేసుకోకుండా అక్కడ కూడా మనం డబ్బులు మిగిలించుకుందామని ఇక్కడ సేల్ డీడ్ చేసుకుని డబ్బులు అవుతాయి కదండి సేల్ డీడ్ చేసుకోకుండా తను ఏజీపీ చేసుకున్నాడు సో ఒక వ్యక్తి ఏజీపీ చేసుకున్నప్పుడు ఆ ఏజీపీని కోర్టు
యువర్ ఏ నాట్ అబ్సల్యూట్లీ ఓనర్ అని చెప్పి తీర్పిచ్చిందండి 2021 ఏప్రిల్లో తీర్పిచ్చింది. మీరు అబ్సల్యూట్లీ ఓనర్ కాదు. దీనికి ఓనర్ మాధవ్ శర్మ, ఆమె అమెరికాలో ఉంటుంది. అసలు ఆమె ఉంటుందా లేదా అసలు మాకు దాని డీటెయిల్స్ తెలియండి. ఆమె ఓనరు, మీరు ఓనర్ కాదని చెప్పింది. సో ఆ టెన్షన్లో తన కొడుకుపై ఏదో విధంగా మార్చుకోవాలి అని చెప్పి తను తన పరపతిని ఉపయోగించుకొని కోర్టును తప్పుదోవ పట్టించి తను సేల్డీడ్ చేశాడండి. అది కూడా ఒక పాయింట్ అండి. ఇప్పుడు మామూలుగా తను అంటే తన మీద సేల్డీడ్ లేదు కాబట్టి తను గిఫ్ట్ డీడ్ ఇవ్వలేని పక్షంలో అతను ఇలా చేశాడనిపిస్తుంది నాకు. అనే ఇప్పుడు నా అగ్రిమెంట్ మీకు డాక్యుమెంట్ చూపిస్తానండి. నా అగ్రిమెంట్లో 180,000 రూపాయలతో అప్పుడు అమ్మినప్పుడు తనకి ఈరోజు 300,000 రూపాయలు మార్కెట్ ఉందని తెలిసినప్పుడు 95,000తో ఎట్లా ఎక్స్చేంజ్ చేశాడని నేను అడుగుతున్నాను. మరి 95,000తో మేము డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నాము. రెండు ప్రాపర్టీలకు ఇచ్చేయమనండి. రేపే డబ్బులు ఇచ్చేసి క్లోజ్ చేస్తామండి. మా లీజ్ కొనసాగుతుందంటే మేము హీరో వెంకటేష్ గారి ప్రాపర్టీ 1,200 గజాలు, ఇతంది 1,000 గజాలు, మేము ఆ రెంట్ని కోర్టులో జమ చేస్తున్నామండి. లీజ్ అగ్రిమెంట్ వెంకటేష్ గారితో మాకు ఒక ప్రాపర్టీ, ఇంకో ప్రాపర్టీ సురేష్ బాబు గారిది మేము కొన్నామండి. సేల్ అగ్రిమెంట్ ఉంది, నాకు అగ్రిమెంట్ ఉందండి. తర్వాత ఇంకొక 2% అగ్రిమెంట్ ఉంది. ఈ 2 అగ్రిమెంట్ ఉన్న తర్వాత తన కొడుకు పేరు మీద సేల్ డీడ్ చేశారండి. అతను కూడా కోర్టుకు వచ్చాడు. అతను కూడా కోర్టులో ఫైట్ చేస్తున్నాడండి. అతను అంటే ఇప్పుడు 2 సూట్లు పెండింగ్ ఉన్నాయండి. మేము స్పెసిఫిక్ మేము కోర్టుకు మేము కొనడానికి వీఆర్ విల్లింగ్ టు పర్చేజ్ అని చెప్పి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ సూట్ కూడా అతడు వేశాడు, నేను కూడా వేశానండి. సో ఇట్లా ఉన్న తర్వాత కూడా తను ఏది ఎలా ఉన్నా ఏమైనా పర్లేదు, ఫస్ట్ కొడుకు రీఎక్స్చేంజ్ చేసేద్దామని చెప్పి రీఎక్స్చేంజ్ చేశాడు. ఆ విషయాన్ని కోర్టు తప్పుబట్టి మళ్ళా నాకు ఆర్డర్ని పునరుద్ధరించిందండి. ఆర్డర్ మళ్ళీ నాకు రిజర్వేషన్ చేసిందండి ఆర్డర్ని. సార్ ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అండి, వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఇంకా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నాకు మా ఇంట్లో కూడా ఏంటంటే మేము మధ్యతరగతి కుటుంబం అండి. మా ఇంట్లో ఏంటంటే అదే టెన్షన్తో ఉన్నారు. ఇంత పెద్దవాళ్ళతో నీ న్యాయ పోరాటం చేస్తున్నావు, నీ ప్రాణానికి ఏమన్నా ప్రాబ్లం అయితే ఎలా ఉంటుంది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకు టెన్షన్ పడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళు అని మాకు ఎనీ టైం టెన్షన్ ఉందండి. ఫస్ట్ బిజినెస్ చేరిస్తలేరు, బిజినెస్ పక్కన పెట్టండి, మళ్ళీ మాకు ఈ ప్రాణహాని ఉందండి. సార్ ఇప్పుడు రకరకాలుగా గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు చెప్పారు, పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్లో పెద్దలకు చెప్పారు, అందరికి చెప్పారండి. కానీ అందరికీ ఏంటంటే వాళ్ళు ఒకటే సైడ్ చెప్తారండి, ఏదో మేము తప్పు చేశాము, మేము ఏదో కబ్జా చేశాము వాళ్ళ ప్రాపర్టీలు అన్నట్టు చెప్తారు. తప్ప వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళ తప్పులు వాళ్ళు చెప్పారు కదండి. మాదైతే న్యాయపరంగా మేము మీకు మొత్తం డాక్యుమెంట్స్ చూపిస్తారండి. ఫస్ట్ అగ్రిమెంట్, సెకండ్ అగ్రిమెంట్, నా ఫస్ట్ లీజు, సెకండ్ లీజు, థర్డ్ లీజు, అన్ని లీజులు, తర్వాత కోర్టు ఆర్డర్లు అన్నీ నేను ఇక్కడ పెడతానండి. సరే అది కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చేయడానికి నేను రెడీ ఉన్నాను. అదే చెప్పాను సార్, మీరు అమ్మితే మేము కొనడానికి రెడీ ఉన్నాము, లేకుంటే కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా కోర్టు నేను అంగీకరిస్తాను, న్యాయపరం కోర్టు సాగిస్తాను.